Hello, my dear friends. Very good afternoon to all. Okay. Today, we will general skills. We will talk important bits. Okay, ma. So, one first. Padhyamdal Tombay Yokatlo. Tana Priyasi Bhagamati Perimeda Bhagyanagar Nirminchindi Yavaru. Answer: Muhammad Quli Qutub Shah. Okay. So, in Hyderabad Nagarani, Muhammad Quli Qutub Shah. E sochana sthapinchante ma 1591 lo. ఈ భాగ్యనగరాన్ని నిర్మించారన్నమాట మహమ్మద్ కులీ కుతుబ్ షా తన ప్రేయసి భాగమతి పేరు మీద. నెక్స్ట్, 1893-94 మధ్య ఏ వ్యాధి నివారణకు గుర్తుగా దేన్ని ఇతను కట్టడం జరిగింది? అంటే ఆన్సర్, ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా చార్మినార్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడు? 1893-94 మధ్య కాలంలో. ఓకే, నెక్స్ట్. అలాగే ఇంకా మనకి మల్కేబరాముడు అని పేరు పొందిన కుతుబ్ షా ఎవరు? ఆన్సర్, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఈయన కవులను ఎక్కువగా పోషించడం మూలంగా అప్పట్లో తెలుగు కవులను ప్రోత్సహించేవాడు. దానికి ఈయనకి మల్కేబరాముడు అని బిరుదు అనమాట. ఎవరికి? ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి. ఓకే, నెక్స్ట్. చివరి కుతుబ్ షాహీ వంశంలో చివరి పాలకుడు ఎవరు? అంటే మహమ్మద్ హసన్ తానీషా. ఇతనే మనం ఎక్కడ చెప్పుకుంటాం, రామదాస్ అక్కడ వస్తారన్నమాట. మహమ్మద్ హసన్ తానీషా. ఓకే, ఇతని కాలంలో వాడే కంచర్ల గోపన్న అలియాస్ రామదాస్. ఏమా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, తర్వాత ఇంకా మనం బిట్స్ చూసుకుంటే కొంతమంది బిరుదులు వాళ్ళ పేర్లు ఏంటో చూద్దాం. ఆంధ్రకేసరి అని పిలువబడే వ్యక్తి ఎవరు? మీకు తెలుసమ్మా. ఆన్సర్, టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర భీష్మ అని పిలువబడే వ్యక్తి ఎవరు? ఆన్సర్, న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్, ఇంకా ఆంధ్ర రత్న అని పిలువబడే వ్యక్తి ఎవరు? ఆన్సర్, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకే, ఆంధ్ర తిలక్ అని పిలువబడే వ్యక్తి ఎవరు? ఆన్సర్, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఓకే, నెక్స్ట్. అలాగే ఆంధ్ర పితామహ అని పిలువబడే వ్యక్తి ఎవరు? ఆన్సర్, మాడపాటి హనుమంతరావు. ఓకేనమ్మా, ఆంధ్ర పితామహ ఎవరమ్మా? మాడపాటి హనుమంతరావు గారు. ఓకే, నెక్స్ట్. అలాగే ఇంకా మనకి ఇంకా ఏం చెప్పుకోవాలి ఏం చెప్పంటే గజ్జతిక్కర అని ఎవరిని పిలుస్తాం? కందుకూరి వీరసింగ మంత్రులు గారు. ఆయన గజ్జతిక్కర అని పిలుస్తాం అన్నమాట, కందుకూరి వీరసింగ మంత్రులు గారు. అలాగే నెక్స్ట్, సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తాం? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. తెలంగాణ సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తాం? జమ్నాపురం కేశవరావు. జమ్నాపురం అంటమాట, పొలం కూడా జమ్నాపురం కేశవరావు. ఓకేమ్మా, ఈయన తెలంగాణ సరిహద్దు గాంధీ అని పిలుస్తాం. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం? దాదాబాయ్ నవరోజీ. ఎవరమ్మా? దాదాబాయ్ నవరోజీ. ఓకే, నెక్స్ట్. అలాగే ఇంకా మనకి ఫ్యూరర్ అని ఎవరిని పిలుస్తారు? హిట్లర్. అతన్ని ఫ్యూరర్ అని పిలుస్తాడు, హిట్లర్ని. అలాగే ద బోర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం? ఆన్సర్, సలీం అలీ. ఎవరమ్మా? సలీం అలీ అని చెప్పి. సో ఇలా మనం ఇంకా చెప్పుకోవాలని చెప్పంటే, రాష్ట్రపతికి గవర్నర్ని నియమించే హక్కు ఉంది అని చెప్పే ఆర్టికల్ ఎంత? ఆన్సర్, 155. ఓకే, 155 ఆర్టికల్. ఓకేమ్మా. అలాగే నెక్స్ట్, బడ్జెట్ అనే పదం బొగెటే ఏంటమ్మా? బొగెటే అనే ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది, గుర్తుంచుకోవాలి. ఫ్రెంచ్ పదం అర్థం ఏంటంటే తోలు సంచి. అర్థం ఏంటమ్మా? తోలు సంచి అని చెప్పిన అర్థం. ఓకే, అలాగే నెక్స్ట్ మనకి ఇంకా చెప్పుకోవాలంటే అదే మనకి మొట్టమొదటిసారిగా భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మీకు తెలుసు, జేమ్స్ విల్సన్. ఎవరమ్మా? జేమ్స్ విల్సన్. అలాగే భారతదేశంలో మొట్టమొదటిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన షణ్ముఖం శెట్టి. ఓకే, ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఇవి ఇంపార్టెంట్ వేళకి. ఇంకా ఏమైనా ఉంటే ఈవినింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్, భరత్ సార్.